జగన్ జననేత, రాజశేఖర రెడ్డి గారు మహానేత వారసుడు. ఆయన ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే నాలుగడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా. అదేవిధంగా మూడు దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా, మంచి చేసి ఓటు అడిగే నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా. ఒకటి గుర్తొస్తుంది, జగన్ బాబు చాలా చిన్నోడు, అప్పుడు 9వ తరగతి చదువుతా ఉన్నాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు జిల్లాల్లోనే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏదో వారానికి ఒకరోజు కూడా ఒక పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ. అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా, నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు, మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని 10 మందికి కావలసిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నాన్న, ఈ లైఫ్ మనకు వద్దు అని చెప్పా చిన్నప్పుడు. అప్పుడు పట్టుమని 14-15 ఏళ్ళు కూడా లేవు తనకు. కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట, అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది, మా నాన్న ఏ విధంగా నడుస్తానడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు. ఈరోజు మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూసి చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కళ్ళారా చూస్తున్నా. ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా, ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు. అదేవిధంగా జగన్ బాబు కూడా, జగన్ బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది. తన కష్టాలు, నిందలు, అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను, మీ మాట కట్టుబడి ఉంటాను, మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తన అయ్యాడని కూడా చెప్తా ఉన్నా. 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి, దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో వింటూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు, కొంచెం ఎదుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో, మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. నాకు అనిపించిన తర్వాత వాళ్ళ ఇష్టం అని మనం ఏం చెప్పగలం, అవి చేస్తానమ్మా ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి కదా, మనకు పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకపోతా ఎందుకు మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాడు. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడం, ముందు తూపుతాడు. అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేనంత ఆలోచన నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు, మాకు తెలియదు అది, వాళ్ళ అన్నయ్య తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ 10 ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే, ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు, వచ్చాను తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్
ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా. ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయ వ్యక్తులను చూసుంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు. వాడు ప్రజల సేవ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదమ్మా, మనం మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే, ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే ఎవరికి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలైతే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో, కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడు, మైనాడులో అక్కడ తిరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంత అల్లడిపోయారు బిడ్డలు, చంటి బిడ్డలు వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను. చూస్తుంటాను టీవీలో వార్తలు, చాలా బాధ కలుగుతాము. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి, తప్పదు. ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా, వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది, కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు. సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? మంచి విధానం కదా, మాది చేసేది మంచి విధానమే కదా, అందరికీ కూడా సర్దుకుంటాం, అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రావాలి, అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి, అంత ఆలోచన రావాలి కదా, మంచిదే కదా మా జీవితం. చేసే బుద్ధి ఉంది, వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి, సేవ చేసే బుద్ధి.